బటుకు బలమైన వర్గాల ఆశా జ్యోతి అతర భగీరథుడు పేదల పార్టీ ఆశా జ్యోతి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామాన్ని గుర్తు చేస్తున్నారు కావున వారిని ఆహ్వానిస్తాం. అడుగు ఆ ఉత్తమ వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలమైన వర్గాల ఆశా జ్యోతి అపరాధ పేదల పాలన ప్రతిది మన ఆశా జ్యోతి గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామాన్ని గుర్తు చేస్తున్నారు కావున సాధారణంగా మన ఎమ్మెల్యే గారిని ఆహ్వానిస్తాం. అడుగో ఆ వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? బతుకు బలహీన వర్గాల ఆశా జ్యోతి అపర భగీరథుడు పేదల పాలిట పెన్నిధి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు కావున ప్రజలందరూ కూడా ఆయన్ని మన ఎమ్మెల్యే గారిని గౌరవంగా ఆహ్వానిస్తాం. ఎమ్మెల్యే గారు జై, ఎమ్మెల్యే గారు జై. అడుగు ఆ వస్తున్న వ్యక్తి ఎవరో తెలుసా? బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అపర భగీరథుడు గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు మన గ్రామానికి ఇచ్చేస్తున్నారు కావున వారిని ఆహ్వానిస్తా. దయచేసి అందరు కూర్చోవాలి. ఏమిటి రంగయ్య, ఏంటి ఇలా వచ్చావు? 5 సంవత్సరాలకు ఒకసారి మీరు వస్తూనే ఉంటున్నారు, వెళుతూనే ఉంటున్నారు, మా బాధ్యత తీర్చేది ఎవరయ్యా? అదేమిటి రంగయ్య, నేనుండగా నీకు భయమా? మీ ఊరి తొందరలోనే బంగారం చేస్తా. పోయినసారి వచ్చిన ఎమ్మెల్యే అలాగే చెప్పారయ్యా, రోడ్లు వేస్తా, పొడి కట్టిస్తా, పడి కట్టిస్తాను అన్నారయ్యా, కానీ ఇంతవరకు మాకేమీ లేదయ్యా. చూడు రంగయ్య, ఎవరో చెప్పినట్టు నేను చేయను, నేను చెప్పానంటే అది జరుగు తీరుతుంది. త్వరలోనే మీ ఊరికి రోడ్లు వేస్తాను, స్కూళ్ళు కట్టిస్తా. మీ ఊరిలో అనేక మంది ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది, నిజమేనా రంగయ్య? నిజమేనయ్యా. వాళ్ళకి స్పెషల్గా డాక్టర్లు పంపించి మీ ఊర్లోనే ఉండేటట్టు చేస్తా. చాలా రంగయ్య, ఇంకేమన్నా కావాలా? సరేనయ్యా, మీరు 1000 ఏళ్ళు చల్లగా ఉండాలయ్యా. ఈ పిచ్చి నా కొడుకులు, పిచ్చి రంగయ్య, ఓట్లు వేసేంత వరకేరా నేను పసుపతిని, ఆ తర్వాత మీరెవరు? నేనెవరు? ఈ పిచ్చి నా కొడుకులు, నేను ధర్మరాజునని, నేను శ్రీరాముడని నన్ను పంపర మెజారిటీతో గెలిపించాను, అని నేను 10 శిరస్సులు రావాల బ్రహ్మలని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? ఓట్ల కోసం 1,09,000 చెబుతూ ఉంటాం, అన్ని చేస్తే ఇంకా నేనెందుకురా? ఆనాడు దశరథ మహారాజు శ్రీరాముడి కోసం పట్టాభిషేకం చేస్తున్న దేవుడయ్యాడా లేదా? అడవులకు వెళ్ళాడు కాబట్టి దేవుడయ్యాడు, నేను కూడా అంతేనా? ఈ నిజకం ఎమ్మెల్యే తెలిసింది, ఈ చుట్టుపక్కల ఉన్న భూములను దోసుకుని అది కాకుండా ఇక్కడ రాజ్య దేవమైన ఈ దుర్గమాలయం చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని నా సొంతం చేసుకోవడానికే వచ్చానని ఈ పిచ్చి నా కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారా? అందుకే ఈ స్టేట్కి వెళ్ళి మగతములైన